హలో అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఒక హెల్దీ రెసిపీ అది రాగిజావ ఈ రాగిజావ ఎవరం తాగినా కూడా డైటింగులు చేసేటప్పుడు తాగుతూ ఉంటాము మా ఇంట్లో మా పిల్లలు కూడా డైటింగులు చేసేటప్పుడు ఈ జావతోటే మొదలు పెడతారు ఈ జావ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రాగిజావ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి ఒక లీటర్ వాటర్ వేసుకోండి మనం ఒక లీటర్ వాటర్ వేసుకుంటే దానిలోకి నాలుగు టేబుల్ స్పూన్లు రాగి పిండి సరిపోతుంది ఒక గిన్నెలోకి రాగి పిండి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక వంద ఎంఎల్ వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోండి ఉండలు లేకుండా నీళ్లు వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేయండి ఇలా సగ్గుబియ్యం వేయటం వల్ల రాగి జావ టేస్ట్గా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో గరెట్తో కలుపుతూ ఉండండి నీళ్లు వేడెక్కిన తర్వాత మనం సగ్గుబియ్యం వేస్తే సగ్గుబియ్యం అడుగంటవు ఈ జావ ఇలా చేయాలని నాకు కూడా తెలీదు మా చిన్ను నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ తీసుకునేటప్పుడు అక్కడ తాగేదట తను వచ్చి చెప్పింది ఇలా చేస్తే బాగుంటుందని ఇప్పుడు సగుబియ్యం ఉడికిపోయినాయి మనం కలిపి ఉంచుకున్న రాగి పిండి కూడా వేసి కలిపేసుకోండి గెరట్ తోటి ఉండలు కట్టకుండా మనం రాగి పిండి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉడికించనవసరం లేదు ఒక ఐదు నిమిషాలు మరిగితే చాలు మనకి రాగిజావు రెడీ అయిపోయినట్టే దీనిలో ఇప్పుడు ఒక వంద ఎంఎల్ వరకు పాలు వేసుకోండి ఈ కొంచెం పాల వల్ల ఎంతో టేస్ట్ వచ్చినట్టు ఉంటుంది రాగిజావ ఇందులో నేనైతే ఏమీ బెల్లం వేయను మీరు కావాలంటే కొంచెం ఒక చిన్న మొక్క బెల్లం కూడా వేసుకోండి మేమైతే ఇలాగే తాగేస్తాము తాగగలుగుతాం కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా చూడండి రెండు యాలక్కాయల పొడి కూడా చేసి వేసుకోండి ఇలా చేసుకొని రాగిజావ తాగితే ఎక్కువసేపు ఆకలి వేయదు మనకి కడుపులో కూడా నిండుగా ఉన్నట్టు ఉంటుంది మామూలుగా చేసుకున్న రాగిజావ ఒక గ్లాస్ తాగితే ఈ రాగిజావ రెండు గ్లాసులైనా తాగేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రాగిజావ అయినా సరే కష్టంగా కాదు ఇష్టంగా తాగాలి అంటే మాత్రం ఇలా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వంటతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్